గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం గల్ఫ్లో మరణించిన వారికి, గాయపడిన వారికి, వారి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కరోనా బాధితులకు, కరోనాతో మరణించిన లేదా కోలుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమి సంక్షేమ కార్యక్రమాలలో గల్ఫ్ కార్మికులకు అర్హత లేదా? వాళ్ళ సాధనలో ఏదైతుందో ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదా? నేను శాసనసభ్యుడిగా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి శాసన మండలి సభ్యుడిగా కానీ భార్య పిల్లలు అంటే 12,000 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టుబడి పెడితే అందులో 10% మీరు అమ్మక పన్ను మనం లెక్కించాలి. 12,000 కోట్లకు ప్రతి సంవత్సరం 1,200 కోట్లు రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఆదాయం పొందుతుంది. వీళ్ళ గల్ఫ్ కార్మికుల ఉపాధితోని దేశంలో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి వాళ్ళ ఉపాధి నిమిత్తం ఏదైతుందో విదేశాల బాట పడితే వాళ్ళు ఆర్జించిన సొమ్ముతో అటు జాతీయ స్థాయిలో ప్రతి కార్మికుడు $120,000 విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. వదిలి వాళ్ళు ఉపాధి నిమిత్తం ఏదైతుందో విదేశాల బాట పడితే వాళ్ళు ఆర్జించిన సొమ్ముతో అటు జాతీయ స్థాయిలో ప్రతి కార్మికుడు